వాళ్ళు మహాపురుషులై ఈ దేశానికి ఆదర్శం అయ్యారు. అందుకని మూకశంకరులు అంటున్నారు శ్లోకంలో, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషః విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. అయితే ఈ శ్లోకం ఉత్తర భాగం అంతా బానే ఉంది కానండి, మొట్టమొదట్లో శివ శివ పశ్యంతి సమం అని ఎందుకు అనాలి? శివ శివ నేను చూశాను అన్నారు. ఇందులో కూడా మీకు ఒక సందేశం ఉంది లోకంలో. ఏమిటో తెలుసండి, మనం సాధారణంగా ఆ లోకంలో ఏదైనా వినకూడనిది విన్నామనుకోండి బా అంటాం, ఏదో మనకి ప్రీతిపాత్రమైంది విన్నామనుకోండి ఏదో విరికూతకు వస్తాం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా సరే ఒక నామాన్ని పట్టుకోవడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, మీకు తెలియకుండానే మీరు గొప్ప పుణ్యాన్ని ఆర్జిస్తారు. మీకు తెలియక్కర్లేదు, కానీ మీరు పలికేటటువంటి నామములు ఋషిప్రోక్తములై ఉండాలి. మీ ఇష్టం వచ్చిన నామాలు పట్టుకుని మీరు పలుకుతానంటే దానివల్ల ఉపయోగం ఉండదు. ఆ నామము శక్తివంతమని ఋషులు నమ్మి చెప్పినదై ఉండాలి. అందుకే అష్టోత్తరాలు వచ్చాయి, అందుకే సహస్రాలు వచ్చాయి. మీరు వెతుక్కోవలసిన అవసరం లేకుండా మన దరిద్రం అంతా ఏమిటంటే ఋషులు చెప్పినటువంటి సహస్రాలు ఋషులు చెప్పిన అష్టోత్తరాలు మనకు అక్కర్లేదు. మన పిల్లల పేర్లు పెట్టుకోవడానికి నోటితో పలకడానికి పనికి మాలిన వాళ్ళు భగవంతుని పట్ల ప్రాజ్ఞత లేని వాళ్ళు రాసిన పుస్తకాలు మనకు కావాలి. ఎలా వృద్ధిలోకి వస్తావు రమ్మంటే, ఇవాళ పేరు పెట్టుకోవాలంటే లలితా సహస్రనామ స్తోత్రం చదివి అందులోంచి ఒక పేరు పెట్టుకుందాం. హిరణ్మయీ అన్న మాట ఇవాళ ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది ఆడపిల్లల పేర్లుగా ఉంది? హిరణ్మయీ ఈ పేరు ఎంతమంది ఆడపిల్లల పేర్లుగా ఉంది? అర్ధం పర్ధం లేకుండా పలికినంత మాత్రం చేత హాస్య స్ఫోరకాలు రజోగుణ తమోగుణ భూయిష్టాలు అయిన పేర్లు తప్ప భగవత్ సంబంధమైనటువంటి నామమై హిరణ్మయీ అని మీరు పిలిచినప్పుడల్లా పిల్ల మీ వంక తిరిగి ఆ నాన్నగారండి అందనుకోండి. హిరణ్మయీ అన్నప్పుడల్లా ఓయ్ అన్నందుకు ఏమవుతుందో తెలుసా అండి, ఆ అమ్మాయి అందు కొన్నాళ్లకి హిరణ్మయీ తత్వం వస్తుంది. గుడికి ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేయండి అని ఎందుకంటారో తెలుసా, గుడిమూర్తి కింద చక్రం ఉంటుంది, ఆ చక్రంలోంచి తేజస్సు బయటకు వస్తూ ఉంటుంది, దాన్ని గోడలు ఏం ఆపవు, అది బయటికి వస్తుంది. మీరు సక్రమమైనటువంటి ప్రతిష్ట లేదా స్వయంభూ దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఈ చక్రంలోంచి వస్తున్నటువంటి దైవీ శక్తి మీ ఉపాధి యందు ప్రసరిస్తుంది. ఇది ప్రసరించి కొన్నాళ్ళకి మీ మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది, ఈ మనస్సు బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది, లేదా బుద్ధి ప్రభావం మనస్సు మీద పడుతుంది. మీరు సక్రమమైన నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం వల్ల మీ కష్టం పోతుంది. మీ కష్టానికి విరుగుడు మీ నిర్ణయంలోనే ఉంది. ఇన్నాళ్ళు ఈ పని చేయలేదు కష్టపడ్డాను, ఇప్పుడు ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళానంటే పని అయిపోయింది, తెలియనే లేదు ఆయన ఉన్నారని అంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మీరు హిరణ్మయీ 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 అని మీ కూతుర్ని పిలుస్తున్నారనుకోండి, మీ కడుపున ఒకనాడు కావ్యకంఠ గణపతి ముని వంటి మహాపురుషుడు జన్మించవచ్చు. హిరణ్మయీ తత్వమే కావ్యకంఠ గణపతి ముని పుట్టడానికి కారణమైంది. ఇవాళ మనం హిరణ్మయీ అన్న పేరు ఎంతమంది ఆడపిల్లలకి పెట్టుకుంటున్నాం? ఋషులు చెప్పారు నువ్వు ఈ పేరు పెట్టుకో, వశిష్ఠుడి కర్మ పౌరోహిత్యం చేసుకోవడం ఆ ఇక్ష్వాకు వంశానికి, అంతటి బ్రహ్మర్షి ఆయనకి ఎందుకండి పౌరోహిత్యం? ఆయన ఏమో ఏమంటే నాకు పిల్లలు పుట్టలేదంటే అయితే బలనా యాగం చేయవయా, నేను వస్తాను యాగం చేయిస్తాను. ఏం వశిష్ఠుడు ఎక్కడా, ఆ కుల ఆ వాళ్ళకి పౌరోహిత్యం ఎక్కడా, ఎందుకు చెయ్యాలి? ఆయన భవిష్యత్ దర్శనం తెలుసు, ఆ వంశంలో ఒకనాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పుట్టబోతున్నాడు, పుడితే వశిష్ఠుడికి ఏమొస్తుంది? నామరూపాతీతమైనటువంటి పరమాత్మ ఈ కంటికి కనపడే రూపంతో పుట్టబోతున్నాడు, ఆ పుట్టిన రూపం కూడా ఒకనాడు అవతార పరిసమాప్తి అవుతుంది, కానీ ఆ రూపమునకు సంబంధించినటువంటి ఒక పేరు పెట్టాలి. ఆ పేరు కాలముతో నిమిత్తం లేకుండా మిమ్మల్ని రక్షించేయాలి. అంత గొప్ప నామము లోకమునకు ఇవ్వడం కోసమని పుట్టబోయే పరమాత్మకి పేరు పెట్టే అదృష్టం కోసం పౌరోహిత్యం చేశాడు వశిష్ఠుడు. అందుకని రామనామం పెట్టిన వాడు వశిష్ఠుడు. రామా అన్న పేరు నీకెవరు ఇచ్చారు? వశిష్ఠుడు ఉంచాడు. నీకు రామనామం అక్కర్లేకుండా అక్రమాల నామాలని నీకెందుకు? నువ్వు రామనామం పట్టుకో. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకోపారం భూమి స్థలంబగు శత్రుం దతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాష నోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దూర్జటి.
శివ అన్న నామం చెప్తే చాలయా పాపాలు పటాపంచలైపోతున్నాయి. నాకు ఎప్పుడు శివ అని నామం కావాలి, శివ 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 అని అనగలగాలి అన్నాడు. కాళహస్తిలో పశ్చిమ దిక్కుకి తిరుగుంటాడు పరమశివుడు. దేనికోసం ఉండాలి పశ్చిమ దిక్కుకి? కాళహస్తి విడితే ఐశ్వర్యం అడగకూడదు, ద్రాక్షారామం విడితే అడగాలి ఐశ్వర్యం. కాళహస్తిలో పశ్చిమానికి ఎందుకు ఉంటాడు? అయ్యో తెలుసో తెలియకో చాలా పాపాలు చేసేసాను, నా శరీరమునందు ప్రాణోత్క్రమణం అయిపోతుండగా నేను భగవన్నామం చెప్తానన్న ధైర్యం నాకు లేదు. బతికున్నప్పుడు ఎలాగో చెప్పలేదు, బతికి ఉన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణ కాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల గ్రహం బునవుచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్చముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిమ్మతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడే నీనామస్మరణ చేతు చెవి నిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతక కర్త. ఆఖర బతికున్న నాళ్ళు నువ్వు నామం చెప్పలేదు కానీ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే నువ్వు నామం చెప్తావా? ఎక్కడ చెప్తావు? ఎక్కడి నుంచి వస్తుంది సంస్కార బలం? కాబట్టి ఈ రహస్యం నువ్వు తెలుసుకుంటే తప్పైపోయింది స్వామి, నేను ఇవ్వలేదు ఆ సంస్కార బలం మనస్సుకి. ఇప్పుడు నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను, నువ్వు చెప్పించాలి నాతో ఆ నామం. నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు, నువ్వు దయామయుడవు, చెప్పించాలి. అందుకు పశ్చిమం చూస్తాడు, పశ్చిమం సూర్యాస్తమయం ప్రాణోత్క్రమణం. పశ్చిమ దిక్కును చూసేటటువంటి శివలింగ దర్శనం శ్రీకాళహస్తిలో చేస్తే ప్రాణోత్క్రమణం అయిపోయింది, శరీరం పడిపోయిందని ఏది గుర్తు? ఊపిరి ఆగిపోవడం. చిట్ట చివరి ఊపిరి అని ఏది అంటే మరణమా అని ఎప్పుడు పిలుస్తారు? ఊపిరి ఆగిపోతే మరణం. ఊపిరి ఎప్పుడు ఆగిపోతుంది? లోపలికి వెళ్ళిన ఊపిరి బయటికి వెళ్ళలేదు అనుకోండి చచ్చిపోయాడు, బయటికి వెళ్ళిన ఊపిరి మళ్ళీ పీల్చలేదు అనుకోండి చచ్చిపోయాడు. కాబట్టి చావంత దగ్గరగా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈశ్వర ఆఖర లోపలకెళ్ళినటువంటి వాయువో విడిచిపెట్టిన వాయువో ఏది నా మరణమో నాకేం తెలుసు? కాబట్టి పశ్చిమాభిముఖుడవైన నీ దర్శనం చేసి ఇలా నమస్కారం చేస్తాను. నువ్వు నవగ్రహ కవచం కట్టుకున్నావు, ఏ గ్రహం పరిపాలిస్తుండగా వెళ్ళిపోతానో అప్పుడు నేను చెప్పగలనో చెప్పలేనో, కానీ నువ్వు నా ఊపిరిని వాక్కుగా మార్చాలి. ఊపిరే నామంగా మారుతుంది. ఇప్పుడు నేను ఊపిరి తీయడం ఆపేశాననుకోండి, ప్రాణాయామం చేసి నా మనస్సు లొంగుతుంది కానీ నోట మాట రాదు. మాట రావాలంటే ఊపిరి తీస్తుండాలి, ఆ ఊపిరి మాటగా మారి పైకొచ్చేస్తుంటుంది. కాబట్టి నా ఆఖరి ఊపిరిని నా ప్రమేయం లేకుండే నువ్వే శివా శివా అన్నట్టుగా మార్చేసి నా చేత శివా శివా అని చెప్పించేసి ఆఖరిన వీడు శివా శివా అన్నాడని నాకు మార్కులేసేసి నాకు మోక్షం ఇచ్చి నేను ఎవడ కాదన్నాడు? పాలుంబోయు పెట్టదనుకుడువరా పాపన్న రాయన్న లేమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నాం వల్లనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి వత్సల్య లక్ష్మీ లీలావచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఒక ఉదాహరణ చూపించాడు. కొడుకు ఒరే అన్నం తినరా అన్నం తినరా పెరుగు అన్నం తినరా అని అమ్మ వాడిని బతిమాలి బతిమాలి పెడుతుంటే మూతిలా మూసేసుకుని అంటున్నాడు. తండ్రి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, బయట పెద్ద తుఫాను దింపేసి డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మెల్లగా మేడెక్కి ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆండే అందరూ వెళ్ళిపోయారు, ఇంట్లో ఉన్న నౌకరు కూడా వెళ్ళిపోయాడు, డ్రైవర్ ఉన్నాడు ఆంది ఆవిడ. లేదు వెళ్ళిపోయాడే అన్నాడు. పిల్లాడు అన్నం తింటలేదండి, అరటిపండు పెడితేనే తింటానంటున్నాడు పెరుగన్నంలో, తినకపోతే నీరస పడిపోతాడు, ఎవరూ లేరు మీరే వెళ్ళు అరటిపండు తెచ్చేద్దరు అంటాడు. అంటే నేను ఇంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని నేను కిళ్ళి కొట్టుకెళ్ళి అరటిపండు తేడం ఏమిటి అంటాడు? ఏంటి అరటిపండు కలిపి పెడితే తప్ప పెరుగన్నం తినని పిల్లాడు మొరాయిస్తే ఇంత తండ్రి వెళ్ళి అరటిపండు పట్టుకొచ్చి ఆ పెరుగులో కలిపి పెడితే పిల్లాడు తింటే సంతోషించాడా లేదా? అలా నేను శివనామం చెప్పడం ఏమిటి? నేను చెప్పలేదు, నేను అలవాటు చేసుకోలేదు. అది నీ దగ్గరికి వచ్చి ఎందుకు శరణాగతి చేశాను? నువ్వే నా ఆఖరి ఊపిరిని శివనామంగా మార్చి నా చేత చెప్పించేసుకుని శివనామం నువ్వు వీడి ఆఖరణ చెప్పేశాడని మార్పులేసి మోక్షం నువ్వే ఇప్పించేయి నాకు. తండ్రి పాలుంబోయు పెట్టదనుకుడువరా అంటే అరటిపండు తెమ్మంటే తేలా, నువ్వు దయామయుడు నన్ను అలా రక్షించు అంటాడు. నామము మిమ్ములను ఉద్ధరించగలదు, అటువంటి నామాలు మీకు ఇవ్వడానికే పరిశ్రమ చేసి మథనం చేశారు. లలితా సహస్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? హయగ్రీవాగస్య సంవాదే, మహానుభావుల యొక్క సంవాదంగా లలితా సహస్రం వచ్చింది. శివాష్టోత్తరం ఎక్కడి నుంచి వచ్చింది? మహాపురుషులైనటువంటి వాళ్ళు చెప్తే శివాష్టోత్తరం వచ్చింది. మీకు వచ్చినటువంటి మీరు అందుకే చూడండి, ఈశ్వరుడికి అవతారములలో పేర్లు పెట్టిన వాళ్ళందరూ మహాభాగవతులే. కృష్ణావతారానికి కృష్ణ అన్న పేరు ఎవరు పెట్టారు? గర్గుడు పెట్టాడు. ఎంతటి భక్తుడు మహానుభావుడు. కాబట్టి మీకు
హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపద కన్యకును అత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీపతిత పావన నామము నా జుదిహ్మపై నిరంతరము నటింపచేయుమిక దాశరథీ కరుణాపయోనిధి అంటారు దాశరథీ శతకంలో గోపరాజు గారు. ఏమన్నా మీరు చెప్పారు బానే ఉంది, కానీ ఇంత సమభావమును పొందినటువంటి మహాపురుషులకు మాకు పోలిక, మేము సంసారమునందు పడిపోయి ఉన్నాము, మేము ఎలా ఉద్ధరింపబడతాం? అమ్మవారి నామంతో మీరు రోజు కుంకం వేస్తున్నారు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారం అనేటటువంటి బురదలో పడిపోయిన వారిని ఉద్ధరించగలిగినటువంటి శక్తి కలిగిన పాండితీ ప్రకర్ష ఉన్నది. ఆ పాండితీ ప్రకర్షయే మూకశంకరులలోంచి వస్తోంది ఇప్పుడు ఈ శ్లోకంగా. కాబట్టి నువ్వు ఏది పట్టుకుంటే దీనికి వెళ్ళగలవు. ఎల్కేజీ చదవకుండా నువ్వు పిహెచ్డీ చేయలేవుగా, ఐదో క్లాస్ చదవకుండా నువ్వు ఎంఏ చదవలేవుగా. ముందు అసలు నువ్వు ఎప్పటికైనా అసలు ముందు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలిగా నీకు. ఇది ఉంటేనే కదా ఒకనాడు నీ పేరు పక్కన పెద్ద క్వాలిఫికేషన్ వస్తుంది. కాబట్టి నువ్వు ముందు ఏది పట్టుకుంటే ఈ స్థితికి వెళ్ళగలవు. శివ శివ పశ్యంతి సమం, శివ శివ నేను చూశాను, శివ శివ అని ఎందుకన్నారు అంటే ఇలాంటి చూడగలిగిన శక్తి, ఇలా నేను దర్శించగలిగిన శక్తి ఈ నామముని పట్టుకుని వచ్చింది. ఆ నామాన్ని ముందు పట్టుకున్న వాళ్లే ఈ స్థితికి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు కూడా ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో రామనామం రాయించేవారు. కాబట్టి నామము చెప్పడం జీవితంలో అలవాటు చేసుకో. ఆ నామము నీ సొంత నామం, నీ చేతనైన నామం, ఏదో నామం చెప్పడం కాదు. ఋషి ప్రోక్తములైన నామములను మాత్రమే పలకండి. ఋషులు మీకేమిచ్చారో, ఏది వైదికమో, ఏది పురాణాంతర్గతమో, ఏది వ్యాస భగవానుడు చెప్పాడో, ఏది పలకడం చేత మీరు ఉద్ధరణ పొందుతున్నారని శాస్త్రము నమ్మిందో అటువంటి నామముని మీరు పలకండి. అందులో మీ బుర్ర పెట్టి మీరు కొత్త నామాల సృష్టి చెయ్యకండి. కొత్త కొత్త నామాలు పట్టుకొచ్చి వాటిని పట్టుకుని ఉద్ధరణ పొందుతామని అనుకోకండి. ఇన్ని వేల నామాలు మీకు ఋషులు ఇస్తే అక్కర్లేకపోవలసినంత అగత్యం మీకు ఎందుకు వచ్చింది? ఏం మీకు ఇందులో ఏం నచ్చలేదని మీరు ఇన్ని నామాలు వదిలిపెట్టాలి? ఒక్కొక్క నామానికి వేల పేజీల వ్యాఖ్యానాలు ఉంటే మీకు నచ్చలేదా? ఒక నామం ఋషి ప్రోక్తమైంది పట్టుకో. పట్టుకుని ఒక మంచిని చూసినప్పుడు, ఆశ్చర్యం చూసినప్పుడు, అద్భుతం చూసినప్పుడు, పాపం చూసినప్పుడు శివ శివ అను. అలా అనడం నీకు అలవాటైన శివ శివ అంటే ఏమండి మేము రామరామ అనకూడదా అన్న నడక్కండి. రామరామ కూడా ఋషిప్రోక్తమైన వశిష్ఠుడు చెప్పాడు. ఋషిప్రోక్తమైన ఏ నామైనా మీరు చెప్పండి, నారాయణ నారాయణ అంటాను, ఏం అభ్యంతరం లేదు. చంద్రమౌళీశ్వరారాధన చేసినటువంటి చంద్రశేఖరులు నారాయణ 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 అనేవారు. మోక్షం కావాలనుకున్నవాడు నారాయణ నామం చెప్పాలి కాబట్టి నారాయణ 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 అనేవారు. కాబట్టి మీరు ఏ నామం చెప్పినా అది ఋషిప్రోక్తమై ఉండాలి. అది అలవాటు చేసుకో. నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాను జీవితంలో. ఈ సమభావన ఉన్న మహాపురుషుల్ని ఇప్పుడు చూశాను లోపల. చూడగానే శివ శివ అనుకున్నాను. చూడకూడంది చూశాను, శివ శివ ఎలా ఉందో అంటాను. ఎవరికో దెబ్బ తగిలింది, శివ శివ ఏం మాట విన్నానండి అన్నాను. మంచి మాట విన్నాను, శివ శివ ఎంత మాట విన్నానండి వాళ్ళ నా అదృష్టం అన్నాను. అన్నిటికీ ఒకటే తారక మంత్రం, శివ శివ రామ రామ కృష్ణ కృష్ణ. ఇటువంటి నామాన్ని మీరు ఉచ్చరించడం అలవాటు చేసుకున్నారనుకోండి, మీకు తెలియకుండా మీరు పలికినటువంటి ఈ నామము యొక్క పుణ్యమే ఒకనాడు మూకశంకరులలో ఉండి అమ్మవారి చేత నాకత్యంత ప్రీతిపాత్రులైన సమభావమును కలిగినటువంటి మహాపురుషులని అమ్మవారి చేత స్తోత్రము చేయబడిన వారి జాబితాలోకి మీరు చేరగలరు. అలా చేరడానికి మీకు మొదటి మెట్టు నామము. అందుకని మొదటి మెట్టు నామం కాబట్టి నామంతోనే శ్లోకం మొదలు. అందుకని శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితాః పురుషః విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తున్నాను. ఇవాళ నేను ఈ శ్లోకం గురించి చెప్పడానికి కారణమేమి అంటే, రేపటి రోజున మనం ఇదే ప్రాంగణంలో పిల్లల్ని కూర్చోపెట్టి సరస్వతీ పూజ చెయ్యబోతున్నాం. రేపటి రోజున సరస్వతీ పూజ చేసేటప్పుడు పిల్లలకి ఇస్తున్నటువంటి మూర్తులు ఏమిటో తెలుసా అండి? రాజశ్యామల మూర్తుల్ని ఇస్తున్నాం. అవి కూడా నాకు వేదిక మీద చెప్పడం ఇష్టం ఉండదు, స్వాత్కర్ష కింద ఉంటుంది కాబట్టి. కంచి నుంచి ఆశ్చర్యకరమైన రీతిలో వచ్చేవి. అటువంటి రాజశ్యామలకి సంబంధించిన మూర్తుల్ని రేపు పిల్లలందరికీ ఇచ్చి వాళ్ల చేత ఇక్కడ అర్చన చేయిస్తాం. రాజశ్యామల అర్చన చేస్తే రెండు ఫలితాలు కలుగుతాయి. ఒకటి,
సరస్వతీదేవి యొక్క అనుగ్రహము. రాజశ్యామల అంటే సరస్వతే, అమ్మవారి మంత్రిని స్వరూపం. రెండు, సరస్వతీ కటాక్షముతో పాటు గొప్ప బుద్ధి కలుగుతుంది. ఈ బుద్ధి అవసరం ఏమిటండి? ఎందుకు మీరు రాజశ్యామల రేపు పూజ చేయించబోతున్నారు, ఆ మూర్తి ఎందుకు ఇస్తున్నారు? రేపు కొడుకు ఎంత పెద్ద ఇంజనీర్ అయ్యాడన్నది ప్రధానం కాదు. 10 మంది ఆఫీసర్లు వచ్చి తన ఆఫీసర్లు ఇంట్లో టీ తాగుతుంటే వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళి, మా అమ్మండి ఈవిడ, ఈ తల్లే నన్ను కష్టపడి పెంచి పెద్ద చేసింది మా అమ్మగారని చెప్పి వాళ్ళందరికీ సగర్వంగా తన తల్లిని పరిచయం చెయ్యగలవా? ఒక భూమి దున్నినటువంటి రైతు మట్టి పట్టి కాయలు కాసేసినటువంటి రైతు తండ్రి అయితే, నువ్వు పెద్ద ఆఫీసర్ అయితే పంచకట్టుకున్న తండ్రిని నీ ఆఫీసర్ల ముందుకు తీసుకెళ్ళి వీరు మా నాన్నగారని చెప్పగలిగినటువంటి సంస్కార బలము నీ ఎందు ఉండాలి. నువ్వు ఎంత చదువుకుంటే ఆవిడకి కావాలి, నువ్వు ఎంత పెద్ద స్థితిలో ఉంటే ఆవిడకి కావాలి. నువ్వు దేశాన్ని పాడు చేసేవాడివి, తల్లిదండ్రులకు అన్నం పెట్టని వాడివి, వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చేవాడివి, కోట్లు కూడబెట్టడం తప్ప ఒకళ్ళకి ఎంగిలి చేత్తో కాకిని కొట్టడం చేత కానివాడివి, దుష్టచూపు తప్ప జీవితంలో ఎప్పుడూ ప్రసన్నమైన చూపు తెలియని వాడివి, ఇతరుల కష్టాల్ని చూసి ఓదార్పుతో మాట్లాడడం చేత కానివాడివి, ఇటువంటి వాడివి. నువ్వు ఎంత చదువుకుంటే ఆవిడకి కావాలి, ఎంత ఆఫీసర్ అయితే ఆవిడకి కావాలి. నీకు నీ విద్యతో పాటు ఇటువంటి సంస్కారము కావాలని మళ్ళీ ఈ దేశంలో అనేక మంది త్యాగరాజులు, రామదాసులు, శంకర భగవత్పాదులు, చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వాములు ఇటువంటి మహాపురుషులుగా ఈ పిల్లలు తయారు కావాలని, వాళ్ళ చదువుతో పాటు బుద్ధి కూడా ప్రకాశించాలని, ఏ మహాపురుషుల యొక్క పేర్లు వారి చరిత్రములు వినబడితే అమ్మ ప్రసన్నమవుతుందా, ప్రసన్నమవుతానని మూకపంచశతిలో చెప్పిందో, వాళ్ళ నామాలతో, వాళ్ళ కథలతో, వాళ్ళ ఇతివృత్తాంతాలతో ఈ ప్రాంగణమంతా పవిత్రమైపోయాక, ఆ శబ్ద ప్రకంపనల చేత ఈ భూమి పవిత్రమైపోయాక, రేపు ఉదయం అరమరిక తెలియని పసిపిల్లల్ని అప్పుడిక్కడ కూర్చోపెట్టి రాజశ్యామలా పూజ చేయించి తేనె వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చి, రేపొద్దున్న ఈ దేశం తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగలిగిన మహాపురుషులు ఇందులోంచి రావాలి. రేపటి రోజున వాళ్ళ స్థితికి వెళ్ళి, మేము ఇటువంటి స్థితిని పొందడానికి ఒకనాడు అయ్యప్ప స్వామి గుడిలో రాజశ్యామల అర్చన చేసి ఆ మూర్తిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేశాక నాలో ఒక మార్పు వచ్చి నేను ఇంత స్థితిని పొందానని, రేపు ఏ చీఫ్ సెక్రటరీ, ఒక త్యాగరాజు గారు, ఒక రామదాసు గారు, ఒక శంకర భగవత్పాదులో, ఒక చంద్రశేఖరులో అయిన ఒక్క పిల్లవాడు ప్రకటిస్తే ఈ దేవస్థానం చేసిన కృషికి సార్థకత కలుగుతుంది, దానికి అమ్మవారి అనుగ్రహం కలగాలని ఇవాళ ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేశాను. అందుకే ఏ శ్లోకం చెప్పాలన్నది ఇది ఇంటి వరకు తెవలకపోవడానికి కారణం ఇది. ఏ శ్లోకం చెప్తే రేపు పిల్లలకి ఎక్కువ ఉపయోగపడుతుంది, వాళ్లే రేపటి రోజున ఈ జాతికి నిర్మాతలు. కాబట్టి వాళ్ళకి ఇవాళ సాయంకాలం నుంచే అనుగ్రహ ప్రసరణం ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకుంటూ ఉండగా, మీకు ఒక ఆశ్చర్యం చెప్తాను, ఫ్యాన్ గాలికి తిరిగినటువంటి పుస్తకంలో నాకు ఈ శ్లోకం కనపడింది. ఆ అమ్మవారి ఆజ్ఞ, ఈ శ్లోకం చెప్పమని అని వెంటనే ఈ శ్లోకమే చెప్దామని బయలుదేరి వచ్చేసి ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేశాను. ఈ శ్లోకానికి వ్యాఖ్యానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ తల్లి శ్లోకం చూపించిందో ఆ తల్లే చేయించింది. కాబట్టి ఆ తల్లి రేపు ఆ పిల్లల్ని ఎందుకంత సమున్నత స్థితికి తీసుకెళ్లదు, తీసుకెళ్లి తీరుతుంది. కాబట్టి రేపటి రోజున మనం అందరం చక్కగా పిల్లలందరికీ సరస్వతీ పూజ చేయిద్దాం. మీ పిల్లలందరినీ, ఇదేమి ఎన్నికల సభ కాదు, ఇంతమంది వస్తే మాకు పరవశమని మాకేం సంఖ్యతో నిమిత్తం లేదు, పిల్లలు ఎక్కువ మంది ప్రయోజనం పొందాలన్నది మా తాపత్రయం. 1000 మంది పిల్లలు వచ్చినా లేదు కాదు వద్దు అనకుండా, సమయం లోపల వచ్చిన పిల్లలందరికీ సరస్వతీ పూజ చేయించి రేపటి రోజున వాళ్ళు చదువుకోవడానికి ఒక స్తోత్రం వేశాం, ఆ స్తోత్రం వాళ్లతో చెప్పించి వాళ్ళందరికీ అమ్మవారి తేనె అమ్మవారి అనుగ్రహం, అందుకని తేనె నివేదన చేయించి ఆ తేనె పిల్లలకిచ్చి పంపిస్తాం. కాబట్టి మీరు కూడా ఈ దేశంలో అటువంటి వైభవం కలగాలని కోరుకునేవారే కాబట్టి మీ పిల్లలందరినీ రేపు సరస్వతీ పూజలో కూర్చునే